శివశంకర్ గారు ఓకే ఒక పెద్ద మ్యాండేటరీ ఈ రోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి ఇచ్చారు అది అందరూ ఒప్పుకోవాల్సిన అవసరమే కానీ ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఏదో కక్షల కోసమో లేకపోతే ప్రతిపక్షాల మీద ఏదో చేయాలని తపన ఆలోచన ఎంత ఎక్కువ మెజారిటీ వచ్చిన ప్రభుత్వం అనుకుంటుందో దానివల్ల చిక్కులు వస్తాయి అని చెప్పి ఆలోచన ఉండదా వీళ్ళ దగ్గర ఎంతో మంది ఐఏఎస్ ఆఫీసర్లు ఉంటారు నిష్ఠాతులు ఉంటారు సూచనలు సలహాలు ఇచ్చేవారు అంటే వాళ్ళ సలహాలు ఏవి పరిగణలోకి తీసుకోవట్లేదా వాళ్ళు అసలు సలహాలు ఇవ్వట్లేదా ప్రతిదీ కూడా కోర్టు చుట్టూ తిరిగే ఈ పరిస్థితి ఏంటి రాష్ట్ర ప్రభుత్వానికి అసలు ఏం జరుగుతుంది ఆల్రెడీ ఇప్పటికే 4.47 లక్షల కోట్ల అప్పు అయిపోయింది మీరు వచ్చి నుంచి 1.67 లక్ష క్రోర్స్ అప్పు చేశారు అప్పులు ఊగైపోయింది అండ్ జీడీపీకి 25% దాటిపోతుంది 36 కి బడ్జెట్ లో వచ్చేస్తది వస్తే మొత్తం కొలాప్స్ అయిపోతుంది ఆర్థిక రంగం అంతా కూడా ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా ఇది ప్రజలు గమనించాలి ఇది ప్రజలు గమనించాలి అధికారం దేనికి ఇచ్చారు ఈ రాష్ట్ర ప్రజలు రాష్ట్ర ప్రజలకి రాజకీయంగా అభివృద్ధి దిశగా చేస్తారని ప్రభుత్వం మీద ఎక్స్పెక్టేషన్స్ తో ఆశతో నమ్మకంతో ఈ రాష్ట్ర ప్రజలు అధికారం కట్టబడితే మీరు పిచ్చి పిచ్చిగా మీ ఇష్టానుసారంగా మీకు ఏం తోస్తే అదే పని చేస్తాము అని అంటే ప్రజాస్వామ్యంలో ఇలాంటి ప్రభుత్వాలు ఇలాంటి నియంత్రణ పోకడ ప్రభుత్వాలు అనేకం వచ్చాయి అవి కాలగర్భంలో కలిసిపోయాయి కాబట్టి ఈ తీరు మంచిది కాదు ఈ ప్రభుత్వానికి వరం గారు ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు